హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు బిల్లు ఆన్లైన్లో పే చేసే మెథడ్ తెలుసుకుందాం. ఇందుకోసం క్రోమ్లో మనం హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేయాలి. ముందులో మనం హెచ్డిఎఫ్సి హోమ్ పేజ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయినటువంటి వెబ్ పేజీలో లాగిన్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం లాగిన్ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మీ యూజర్ ఐడిని లేదా కస్టమర్ ఐడిని ఉపయోగించుకొని కంటిన్యూపై క్లిక్ చేయడం ద్వారా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ యాక్సెస్ కోసం మీరు గతంలో సెట్ చేసుకున్న పిక్చర్ ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయినటువంటి పేజీలో క్రెడిట్ కార్డుకు బిల్ పే చేయడం కోసం కార్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అయినటువంటి ఆప్షన్స్లో నుంచి మనం సెకండ్ ఆప్షన్ అయినటువంటి ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లే అయిన ఆప్షన్స్లో మళ్ళీ క్రెడిట్ కార్డు పేమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది 3 స్టెప్స్లో మన క్రెడిట్ కార్డు పేమెంట్ అనేది జరుగుతుందని. అందులో ఫస్ట్ స్టెప్లో మనం కార్డు టైపు లేదా మన పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో 2 ఆప్షన్స్ మళ్ళీ ఉన్నాయి. మొదటిది ఇప్పుడు ఏదైతే లాగిన్ అయ్యారో ఆ అకౌంట్తో లింక్ అయిన కార్డు పేమెంట్ చేయడం. రెండవది వేరే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు బిల్ పే చేయడం. నేను మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాం. ఈ సెకండ్ స్టెప్లో మనం మన డీటెయిల్స్ని కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మనం మన అకౌంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మన కార్డ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు 3 బాక్సెస్లో మనకి మనం కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డు బిల్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. మొదటిది మనం ఇప్పుడు కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డు బిల్లు టోటల్గా, అంటే డ్యూ డేట్ కంటే ముందే మనం పే చేస్తున్నట్టయితే మనం ఎంత కట్టాల్సి ఉంటుందో అది చూపిస్తుంది. రెండో ఆప్షన్లో మనం ఒకవేళ డ్యూ డేట్ తర్వాత కనుక పే చేస్తున్నట్టయితే ఎంత పెనాల్టీ కట్టాలో అది సెకండ్ ఆప్షన్లో చూపిస్తుంది. నేను మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూపై క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా మరోసారి డిస్ప్లే అవుతాయి. అది మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే మన సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది, పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలా కన్ఫర్మ్ చేసే ముందు మన అకౌంట్ నెంబర్ని, మన కార్డ్ నెంబర్ని, అలాగే మనం కట్టాల్సినటువంటి క్రెడిట్ కార్డు బిల్లుని చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ పైన క్లిక్ చేయండి. కన్ఫామ్ క్లిక్ చేసిన వెంటనే మీ పేమెంట్ అనేది పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్తో మీకు ఒక రిసిప్ట్ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అందుకోసం పైన రైట్ సైడ్లో కనిపించేటువంటి ప్రింట్ దిస్ పేజ్ అనేటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం క్రెడిట్ కార్డు బిల్లు పే చేసి దాని రిసిప్ట్ కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు.